నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అలజడిగా మారింది కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత. అయితే అటు కాంగ్రెస్ కక్షగట్టిందని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్కి మా పైన రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇట్లాంటి కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్ను కాస్త రేవ్ పార్టీలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కల్వ సుజాత అక్క గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క చెప్పండి, నిన్న మీరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ ఎట్లా ఇచ్చొచ్చాను? అవును, ఎట్లా చూసుకోవచ్చు అక్క? అది రేవ్ పార్టీ జన్వాడ ఫామ్ హౌస్ అక్కడికే వస్తుంది కాబట్టి. ఓకే, ఎందుకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు పోయి కేసు పెట్టినాక? నిన్న విజయ్ ఒప్పుకున్నాడు కదా నేను డ్రగ్స్ తీసుకున్నాను, ఇంకేం ఆధారం కావాలి? ఓకే, మేము ఆధారం మేమేం చేసినాం? అధికారులు పోయారు, పోలీసు వాళ్ళు పోయిన అడిగి అదే మేము చెప్తున్నాం. అంటే దాదాపు 13 మందికి టెస్ట్ చేస్తే ఒక్కరికి పాజిటివ్ వస్తే పార్టీ మొత్తం డ్రగ్స్ వాడినట్టు చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇంకా తీసుకుంటారేమో. ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి అందరు పారిపోయినరేమో. ఇంకా చాలా మంది సహకరించట్లేదు, డ్రగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పారిపోయినట్టున్నారు. మేము సహకరించట్లేదు అంటే వాళ్ళందరికి కూడా నార్కోటిక్ టెస్ట్ చేయాలి కదా, వాళ్ళు ఎందుకు సహకరిస్తలేరు అది అడగండి వాళ్ళకి. మేము అసలు ఎప్పుడు వాళ్ళు సామరస్యంగా అడిగితే మేము సహకరిస్తాం. డైరెక్ట్ ఇంటి మీదకి అటాక్ చేయడం బరాబర్ తప్పు జరుగుతున్న చోట అధికారులు పాదం మోపడం అది ఎవరి ఎవరి ప్రభుత్వం ఉన్నా ఆనవాయితీ. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుంటే డెఫినెట్ గా వెళ్తారు. వాళ్ళకి 100 ఫోన్ పోయింది కదా, అందుకే వాళ్ళు పోయినరు. దాంట్లో మా ప్రమేయం ఏముంది? ఏమన్నా వీళ్ళకి దావత్ పెట్టుకోమని మేము చెప్పినామా? లేకపోతే వీళ్ళకి మందు శిష్యులు మేము ఇచ్చి పంపించినామా? లేకపోతే శైలి మాకు మేము పంపించినామా? కేటీఆర్ మేము పంపించినామా? ఆ ఫామ్ హౌస్ ఏమన్నా మా వాళ్ళదా? అంతా వాళ్ళదే కదా, ఆడ వ్యవహారమే వాళ్ళది నడిచే. మరి అక్కడ శైలిమ ఉందా? దీనికి ముందు మొత్తం ఆడి ఎందుకు పార్టీ అయింది అది చెప్పు నాకు. ఎందుకు అయింది అంట? వాళ్ళ బొమ్మది ఇంటి ఫంక్షన్కు వీళ్ళు పోలేకపోయారు కాబట్టి. దాని తర్వాత ఒకసారి దీపావళి ముందు ఉంది, ముందు దసరా అయిపోయింది కాబట్టి ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఫ్యామిలీస్ ఎవరెవరు? అందరు ఫ్యామిలీస్ ఉన్నాయని కేటీఆర్ అసలు అక్కడ లేనే లేను. నేను కేసీఆర్తో కలిసి మాట్లాడి ఇంటికి వచ్చి తినేసి మా బాబుతో మాట్లాడి పడుకున్నా. తెల్లవారు చూసి న్యూస్ స్ప్రెడ్ అయింది మొత్తం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. సొంత బావమర్ది ఫంక్షన్కి కొడుకు పోడు బాబుతో ఫోన్లో మాట్లాడిండా? డైరెక్ట్ మాట్లాడుకున్నాను చెప్పి చెప్తున్నాను. ఎట్లా మాట్లాడిండు? ఫోన్లో మాట్లాడిండు. సొంత బావమర్ది ఫంక్షన్కి భార్య పోదు, మొగుడు పోడు, మిగతా వాళ్ళందరు పోతారు. ఎవరి కోసం చేసిన పార్టీ? వాళ్ళ చుట్టాల కోసమా? వీళ్ళని కలుపుకోవద్దు అన్నారు వాళ్ళు. మరి నిన్న విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు? పానకాల రాజు అంటే పాకాల రాజు వాడు ఎందుకు పారిపోయిండు? ఏడున్నాడు ఇప్పటిదాకా పరారీలు ఎందుకున్నాడు? మరి ఏ తప్పులు చేయకపోతే ఆడు ఎందుకు పారిపోయి? నిన్న కేటీఆర్ ఇంటికి పోతే కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. తప్పు చేయలేని వాళ్ళు వాళ్ళు ఎందుకు అడ్డుకురు మాకు అర్థమవుతలేదు. కానీ మీకేం అర్థమైంది అక్క వాళ్ళని ఎందుకు అడ్డుకురు? అటు బల్క సుమన్ కావచ్చు, వాళ్ళు ఇంటి మీద సోదా చేస్తుంటే పోలీసు వాళ్ళని సోదా చేయనీయకుండా అడ్డుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అది కరెక్టా నాకు చెప్పు. సరే, సోదాలలో ఏమైనా బయటపడ్డాయా? మరి సోదానే చేయనీయలేదు. ఇక్కడ ఫామ్ హౌస్ లో చేసినప్పుడు ఏమైనా బయట అప్పటికే వాళ్ళకి అధికారుల ఫోన్ వచ్చింది కదా. అధికారులు మీన్స్ ఎవరో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసారు, అందుకే కేటీఆర్ పారిపోయింది కదా. అక్కడ ఉన్నాయన్ని ఎక్కడికక్కడ దాచిపెట్టేశారు కదా. మరి దానికి రేవ్ పార్టీ అని పేరు ఎందుకు పెట్టారు అసలు? అవును, మరి జరిగిందని వచ్చిన ఇన్ఫర్మేషన్ 100 ఫోన్ చేసింది అదే కదా. మాకేం సంబంధం? ఓకే, కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే బాంబు వెళ్తుందని చెప్పేసి మినిస్టర్ చెప్పిండో ఆ బాంబే ఈ బాంబు మేము ఏదో బాంబు అనుకున్నాం. పిచ్చోడు అట్లా అనుకుని మిమ్మల్ని అందరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఆడు కేటీఆర్. కేటీఆర్ ఇదే మనం ముందు తెలుసా అయ్యింది ఆయన ఉన్నప్పుడు ఆడ ఈడ ఫామ్ హౌస్ లో దావత్ చేసుకుంటారు, ఆడ పోయి మేము రేడ్ చేపిస్తాము అని ఏమన్నా పొంగులేటి సీన్ అన్న ఏమన్నా ముందస్తు కలగన్నాడు అయ్యింది. దానికి దీనికి ఏం సంబంధం? మరో బాంబు కాదు, బాంబులే ఉన్నాయి. ఇవి కావు బాంబులు, ఇదేంటి ఆఫ్టర్ ఆల్? ఇది అంటే కేసీఆర్ భాగవతం, కేటీఆర్ భాగవతం బయట పెట్టిండ్రు ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అన్ని ఇట్లాంటివి ఇల్లీగల్ పనులు జరిగినాయి ఫామ్ హౌస్ లా. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత విచ్చలవిడిగా చేసినా ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలన చేయాలి. హైదరాబాదు చాలా మహమ్మారిగా పెరిగిపోయింది ఈ డ్రగ్స్, దీనివల్ల కుటుంబము పిల్లలు ఫ్యామిలీలు అన్ని దెబ్బతింటున్నాయని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దీని మీద పెద్ద స్ట్రిక్ట్గా పెద్ద ఎత్తున డ్రగ్స్ కోసం అధికారుల కోసం కష్టాల్లో ఉన్న ప్రభుత్వం అయినా సరే డబ్బు ఖర్చు పెట్టి చేయిస్తుంది. కానీ దానికి సహకరించేది పోయి ఉల్టా డ్రగ్స్ తీసుకొని ఉల్టా మందులు తాగి ఉల్టా చోరాకే కోత్వాల్కో డాంటా అని ఉల్టా మా మీద లొలి చేస్తేట. మీరు తప్పు చేసి మా మీద ఎగబడుతుండ్రు ఎందుకు? మీరు మంచోళ్ళు, అందరు నార్కోటిక్ టెస్ట్ చేసుకోండి, మీరు సీసీ కెమెరాల ఫుటేజ్లు ఇవ్వండి,
ఎందుకు బంద్ పెట్టారో చెప్పండి. కేటీఆర్ పోలేదని బుకా ఇస్తుంటే ఎందుకు నీ బామర్ది దావతి పోలేదని చెప్పండి. శైలి మాట లేనే లేదనడానికి మీరు తప్పే చేయనప్పుడు ఉంటే ఏంది లేకుంటే ఏంది, దానికి ఆన్సర్లు చెప్పండి. డీజీపీకి ఫోన్ చేసేటంత అవసరం ఏమొచ్చింది కేసీఆర్ కి ఇష్యూ లోపల? ఆయనకే చెప్పాలనేమో వాళ్ళు చేస్తారు, బయటకు వచ్చి పబ్లిక్ ప్రెస్ మీట్ పెడుతుండే డీజీపీకి ఎందుకు ఫోన్ చేసి చెప్తాడు ఆయన? ఎవరిని ఎంతోళ్ళను కూడా ఉపేక్షించొద్దని చెప్తుండే డీజీపీకి ఫోన్ చేసి సద్దరుగా ఫోన్ చేసి, అమ్మా మేము తప్పు చేసినా ఏం చేసినా కూడా నీదే బాధ్యత, మేమేం తప్పు చేయలేదు దాన్ని నిరూపించు నువ్వు అని చెప్తాడు ఎవడన్నా. కానీ రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇవన్నీ దాడులు చేస్తా ఉన్నారు. మా ఫ్యామిలీ ఫంక్షన్ కి రావాల్సిన అవసరం ఏముంది పోలీస్ అధికారులకు? కేవలం కాంగ్రెస్ మా మీద కక్ష కట్టింది. నువ్వు దావత్ చేసుకుంటుంటే, నువ్వు దావత్ చేసుకుంటే ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోద్దా? ఎందుకు చేసుకున్నావు నువ్వు దావత్? లిక్కర్ దావత్ ఎందుకు చేసుకున్నావు అని నేను అడగను. లిక్కర్ దావత్ చేసుకుంటే గతంలో అధికారంలో ఉన్నావు, ఇప్పుడు ఒక శాసనసభ సభ్యునివి, సిగ్గు నిస్సిగ్గుగా నువ్వు చేసేటటువంటి వ్యవహారం ఏంది? పర్మిషన్ వద్దా? లిక్కర్ పార్టీ జరుగుతుంటే పర్మిషన్ కావాలా వద్దా? 5 మంది 10 మంది రూమ్లలో ఇంట్లో కూర్చొని తాగితే అది ఒక లెక్క. 30-40 మంది నిన్న దొరికింది కదా, మరి 30-40 మందికి మీరు పర్మిషన్ తీసుకోరా? విదేశీ మందు తీసుకొని రావడమే తప్పు, దాంట్లో ఇరికి ఇంకో తప్పు చేసి మళ్ళీ మామిన్నే రుబాబ్ చెలాయిస్తారు మీరు. ఓకే, మీరు తెలంగాణలో కాదా, నేను ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కొరుట్ల ఎమ్మెల్యే చెప్పిన సమాధానం, మీరు తెలంగాణలు కాదా, తెలంగాణలో మందు తాగారా, మందు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే మందు అనే విధంగా అడ్డంగా బెత్తం పట్టుకొని కొడతారని చెప్పుండడికి సిగ్గుశ్వరం ఉందా? తెలంగాణ అంటే మార్చేసిన అనమాట, తెలంగాణ అంటే పోరాటగడ్డ, తెలంగాణ అంటే బానిసత్వం సంకెళ్ళను విడగొట్టిన తెలంగాణ, తెలంగాణలో అమాయకులు మంచోళ్ళు ఉంటారు, తెలంగాణ ఒక ఆత్మగౌరవంతో బతికేటటువంటి తెలంగాణ కాదు, మందు తాగే తెలంగాణ అని చిత్రీకరిస్తారా దొంగలాయల్లారా మీరు? చెప్తా ఉన్నారు డైరెక్ట్ మీడియా అడగండి, ఇవ్వండి వాడిని అడగండి, పట్టుకొని వచ్చి లోపల దొబ్బండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి వాని మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేట. అఫ్ కోర్స్ అందరు చాలా మంది తాగుతుండొచ్చు కాదనేది కాదు, కానీ తెలంగాణ అంటేనే సాంప్రదాయం కింద మార్చేస్తావా నువ్వు? ఓకే, ఫైనల్ గా 144 సెక్షన్ విధించిర్రు హైదరాబాద్ సికింద్రాబాద్ లో, అసలు 144 సెక్షన్ ఎందుకు విధించిర్రు ప్రభుత్వానికి ప్రజల నుండి భయపడని చెప్పేసి తెలలో తెలుస్తుంది, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీ దగ్గర సమాధానం లేదంటారా? సమాధానం దొరుకుతుంది అన్న లేదు అనలేదు, నీకు దొరుకుతుంది, మాకు అన్ని తెలుసు, మేము చెప్తా అది లీక్ అయిన అది 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 ఎందుకు పెట్టినరో అని చెప్పి తెలిసిన రోజు అన్ని క్లియర్ గా చెప్తా, ఈ మాట అండర్లైన్ చేసి పెట్టు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా ఏదైతే రేవు పార్టీ లేదంటే అది ఏ పార్టీ అని చెప్పేసి రావుల పార్టీ అని చెప్పి రావుల పార్టీ అని చెప్పేసి కల్వ సుజాత అక్క అయితే చెప్తా ఉన్నాడు. ఓకే, చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ, థ్యాంక్ యూ.